హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హోమ్ మేడ్ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కూర మనకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. మనం ఈ కూరని సంగటి, రైసు, అలాగే చపాతీలోకి తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకున్నాను. అందులో 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి ఒకటి, అలాగే ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఒకటి కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి మనకు తొందరగా వేగడానికి కొద్దిగా కల్లుప్పు వేసామంటే మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇలా వేగాక ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన టమోటాలు వేసి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టామంటే మనకు తొందరగా మగ్గుతుంది, చూస్తున్నారు కదా. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే తగినంత కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గోంగూర ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దానికి మనకి పులుపు ఎంత కావాలో అంత గోంగూర వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకున్నామంటే మనకు తొందరగా మగ్గుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే గోంగూర అంతా బాగా మగ్గిపోయిందండి. ఇది ఇంకొకసారి ఇలా కలిపేసి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదు, మనకి చికెన్లో ఉండే వాటర్ సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి కొంచెం ఇలా మగ్గి ఉంటుంది. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలంటే అప్పుడే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా మనకి ఇలా గ్రేవీ అంతా చిక్కబడింది బాగా. అంతేనండి, మనకి చికెన్ కూర రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, మనకి గోంగూర ఫ్లేవర్ తెలియాలనేసి నేను వేయట్లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇక్కడ వేడివేడి రైస్ తోటి తర్వాత పెప్పర్ రసం పెట్టానండి, దాంతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడు ఒకే రకం చికెన్ కాకుండా ఒకసారి ఇలా గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.